హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై స్టోర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక చిన్న మోటివేషనల్ స్టోరీని వినిపించబోతున్నాను. ఈ స్టోరీని మీరు ఇన్స్పైర్గా తీసుకుంటారని ఆశిస్తున్నాను. మరి స్టోరీలోకి ఎంటర్ అయిపోదామా? ఒక రైతు ధాన్యం కొట్టులో తన చేతి గడియారాన్ని పోగొట్టుకున్నాడు. అదంటే రైతుకు చాలా ప్రాణం. దానికోసం గోడౌన్ మొత్తం వెతికాడు, దొరకలేదు. ఆశ వదులుకునే సమయంలో అక్కడ దగ్గరలో ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు. వాళ్లను పిలిచి గడియారం వెతికి ఇస్తే మంచి బహుమతి ఇస్తానని చెప్పాడు. పిల్లలు ధాన్యం కొట్టు మొత్తం వెతికారు, కానీ వాళ్లకు కూడా ఆ గడియారం దొరకలేదు. నిరాశగా కూర్చున్న రైతు దగ్గరికి ఒక పిల్లవాడు వచ్చి, గడియారాన్ని వెతికి పెడతాను అన్నాడు. నిజాయితీగా కనిపిస్తున్న పిల్లవాడిని చూసి సరే అన్నాడు ఆ రైతు. వాడు లోపలికి పోయి గడియారాన్ని వెతికి తీసుకొచ్చాడు. రైతు ఆశ్చర్యంగా చూసి, ఇంతమంది వెతికినా దొరకనిది నీకెలా దొరికిందని అడిగాడు. నేనేం చెయ్యలేదు, నిశ్శబ్దంగా ఉన్న ఈ కొట్టులో ప్రశాంతంగా పడుకొని చెవులు రిక్కించి విన్నాను. చిన్నగా టిక్ టిక్ మని వినబడ్డ వైపుకు పోతే అక్కడ కనబడింది. అంతే అన్నాడు ఆ పిల్లవాడు. సో ప్రశాంతంగా ఉన్న మనసు అలసిన మనసు కన్నా చాలా చురుగ్గా పనిచేస్తుంది. కొన్ని నిమిషాలు ప్రతిరోజు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యండి. ఆ ప్రశాంతత మీరు కోరుకున్న విధంగా మిమ్మల్ని మీరు మలుచుకోవడానికి ఉపయోగపడుతుంది.